ఇక మూడు పార్టీలు మూడు నియోజకవర్గాలు ముగ్గురు హేమాహేమీలు ఒకరు ఆల్రెడీ సీఎం మిగతా ఇద్దరు సీఎం అభ్యర్థులు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది వాళ్ళు పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అక్కడ గెలిచి నిలబడతారా లేక తడబడతారా ఇప్పుడు తెలంగాణ చూపు గజ్వేల్ కామారెడ్డి హుజూరాబాద్ వైపే ఉంది ఆ మూడు నియోజకవర్గాల్లో రిజల్ట్ ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది గంట గంటకు ఆ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది అయితే డిసెంబర్ మూడు దాకా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది మూడు పార్టీలు ముగ్గురు సీఎం అభ్యర్థులు మూడు నియోజకవర్గాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ గజ్వేల్ కామారెడ్డి హుజూరాబాద్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు మొనగాళ్లను మూడు పార్టీల తరపున సీఎం అభ్యర్థులుగా ప్రజలు చూస్తున్నారు బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ ఒక్కరే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక కాంగ్రెస్ లో చాలా మంది అభ్యర్థులున్నా రేవంత్ పేరు కూడా సీఎం అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోందంటున్నారు We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul, next level thrill. ఇక బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకోవడంతో అందరి చూపు ఈటెల రాజేందర్ వైపు ఉందంటున్నారు అయితే వీళ్లలో గెలిచేదెవరు నిలిచేదెవరు ఈ ముగ్గురిలో సీఎం సీట్ లో కూర్చోబోయేదెవరు డిసెంబర్ మూడు దాకా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది ఇక ఈ ముగ్గురు బడా నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలున్నా వీళ్లే ప్రధాన పోటీదారులుగా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో తమ హవా చూపిస్తామంటున్నారు కేసీఆర్ అంటే గజ్వేల్ గజ్వేల్ అంటే కేసీఆర్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నాళ్లుగా గులాబీ గర్జన మాత్రమే వినిపిస్తోంది సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60% ఓట్లు సాధించిన గులాబీ బాస్ దాదాపు 60,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి బరిలో ఉన్నారు అయితే ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో గులాబీ దళపతికి ఆయన ఒకప్పటి సహచరుడు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది సంక్షేమ పథకాలు తాము చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తాయన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్ ఇక ధరణిని తీసేస్తామన్న కాంగ్రెస్ పై గట్టిగా విరుచుకుపడుతూనే బీఆర్ఎస్ ఇస్తున్న 24 గంటల కరెంటు కావాలా కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంటు కావాలా అంటూ తన ప్రచారంలో ప్రజల్ని ప్రశ్నించారు కేసీఆర్ రైతు బంధు కావాలా రాబందులు కావాలా అంటూ తన ప్రచారంలో కాంగ్రెస్ పై ఆయన నిప్పులు చెరిగారు గజ్వేల్లో మళ్లీ కేసీఆర్ గెలుస్తారని గులాబీ దళం భావిస్తోంది ఇలా ధరణి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిశ్చింతగా ఉన్నారు రైతులు ఒకసారి ధరణిలో వచ్చిందంటే దాన్ని ఎవడంటే ముఖ్యమంత్రి కూడా మార్చే అధికారం లేకుండా చేసినాం ఎవడు కూడా మార్చలేడు ఆయన మాట్లాడుతున్న బంగాళాఖాతంలో ఎత్తాడు ధరణి తీసి ఇవాళ మేము మీరు బంగాళాఖాతంలో ఎత్తారు ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా ఏ పద్ధతిలో వస్తాయి ఇక గజ్వేల్లో కేసీఆర్ కి ఆయన ఒకప్పటి రాజకీయ సహచరుడు ఈటెల రాజేందర్ గట్టి పోటీ ఇచ్చారు బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఈటెల తన గెలుపుపై ధీమాగా ఉన్నారు గజ్వేల్ తో పాటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కూడా ఈటెల పోటీ చేశారు అక్కడి నుంచి ఇప్పటికే 7 సార్లు ఈటెల గెలిచారు ఇప్పుడు 8వ సారి అంటున్నారు ఉప ఎన్నికలో కూడా విజయ కీర్తనం ఎగురవేసిన ఈటెల ఈసారి కూడా తనదే విజయం అంటున్నారు తన గెలుపు కోసం వందల సంఘాలు పనిచేశాయని బీజేపీకి 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు ఈటెల ఈసారి కేసీఆర్ ని ఓడించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారంటున్నారు ఆయన గజ్వేల్లో జరిగేటువంటి ఈ పోరాటంలో ధర్మ పోరాటంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో సర్వే సంస్థలకు కూడా అంతుపట్టినటువంటి రిజల్ట్ ఉందని చెప్పిన గజ్వేల్ నియోజకవర్గంలో కూడా అవకాశం వచ్చింది కాబట్టి మాకు నాయకుడు వచ్చిండు మాకు లొంగిపోయిన నాయకుడు వచ్చిండు కొట్టగలిగిన నాయకుడు వచ్చిందని చెప్పి భావించుకొని ఏ ఇంటికి ఆయిల్లే ఏ ఊరికి ఆ ఊరే ఏ వాడికి ఆ వాడే వాళ్లే గొప్పగా పనిచేసి ఇలా గజ్వేల్ గడ్డ మీద కూడా ఇవాళ నన్ను గెలిపించడానికి కృషి చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మరోవైపు హుజూరాబాద్ లో ఈటెలపై పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం ముగిసే దశలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని ఓడిస్తే తన శవయాత్రకు రావాలంటూ ప్రజల్ని కోరారు కౌశిక్ దండం పెడుతున్నా కాళ్లు పట్టుకుంటున్నా ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రాధాయపడ్డారు కౌశిక్ రెడ్డి ఆయన ఆ మాటలు చెబుతున్న సమయంలో పక్కనే భార్య కూతురు కూడా ఉన్నారు దీనిపై ఈసీ కూడా సీరియస్ అయింది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి
మా ముగ్గురి శవాలే మీరు చూడలేని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే, మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయలు పెడతా అంటున్నా, మీ గళాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటూ. ఇక తన సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ పోటీ జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్లకు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురైందని చెబుతున్నారు. తెలంగాణలో అధికారం తమదే అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారం రాదు అని చెప్పడంలే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చు తగ్గులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారం రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. కేసీఆర్ రేవంత్ తీటల ఈ ముగ్గురు మొనగాళ్ల భవితవ్యం డిసెంబర్ 3న తేలనుంది.